स्वागत फ्रेंड्स वीडियो मन सेलर ऐसी कोटेशन अनेवाली टैली प्राइम लो सो मुझे मन इंस्टिट्यूट फॉर अकाउंटेंट्स की संबंधी यूट्यूब चैनल सब्सक्राइब सब्सक्राइब अंड मन की वीडियो रेड कलर सब्सक्राइब बटन सो अगर सब्सक्राइब बटन क्लिक सब्सक्राइब पक्ने बेल आइकन क्लिक आल सेलेक्ट अब मन अपलोड वीडियो नोटिफिकेशन द्वारा मुझे टैली प्राइम सेल्स कोटेशन अने कंपनी मन मन कंपनी क्रिएट एबीसी एंटरप्राइजेस क्रिएट सो विशाखपट्नम स्टेट आंध्र प्रदेश सो इला मन कंपनी क्रिएट अंड इकड़ फ्यूचर्स कावाल्सिन उंटे एस एन पेट्टंडि अवसर लेकपोते नो अनि पेट्टंडि अंड गेट ग्राफ टैली लो मास्टर्स क्रिएशन लेडजर्स लोकि वच्चि सेल्स अने ओक लेडजर क्रिएट चेस्तुन्नानु सेल्स अकाउंट अंड कस्टमर अकाउंट क्रिएट चेस्तुन्नानु कस्टमर 1 अंडर सनरेड एटर्स सो ई कस्टमर की अनरजिस्टर्ड डीलर अनि तीसुकुंटुन्नानंडि जीएसटी नंबर लेदु सो वील की सीजीएसटी मरी टैक्सेस मन कैलकुलेट चेयालि कदा सीजीएसटी अंड एसजीएसटी रेंडु कूडा मन इक्कड़ लेडजर्स क्रिएट चेसुकोवाली नेक्स्ट मास्टर्स लो मेन पॉइंट आइटम्स इंदुलो मोबाइल्स अनि तीसुकुन्नानु यूनिट्स ऑफ मेजर ऑल्ट सी यूज चेसि इक्कड़ नेनु अन्नि क्रिएट चेस्तुन्नानु Alt C and Alt C to create cheyochu GST applicable yes applicable and description lo cell phones so mee company model batti product batti meer ikkada chesukochu HSN code ichanu calculation type on value taxable deductible integrated tax 18% 99 ani icham so goods type of supply annapudu goods illa masters create chesukondi and very very important ఓచర్స్ లోకి వచ్చేప్పుడు మీరు కొటేషన్ ఇవ్వాలి అంటే ఇక్కడ చూడండి అదర్ ఓచర్స్ లో షో ఇన్యాక్టివ్ సో ఇక్కడ ఎక్కడ కూడా ఓచర్స్ కనిపించట్లేదు మీకు ఈ ఓచర్స్ లో కొటేషన్ అనేది కనిపించట్ల షో ఇన్యాక్టివ్ ఇక్కడ కూడా చూడండి ఎక్కడ కూడా కొటేషన్ అనేది అక్కడ మీకు లేదు సో ఇప్పుడు మీరు ఏం చేయాలి కొత్తది క్రియేట్ చేసుకోవాలి సో ఇక్కడ మీరు డైరెక్ట్ గా క్రియేట్ లోకి వెళ్ళైనా క్రియేట్ చేసుకోవచ్చు లేదు అంటే గనక గేట్వే ఆఫ్ టాలీ క్రియేట్ ఓచర్ టైప్ లో సేల్స్ కొటేషన్ క్రియేట్ చేయండి అండ్ టైప్ ఆఫ్ వౌచర్ సేల్స్ ఆర్డర్ అని ఉంటుంది అండ్ అబ్రివేషన్ SQ సేల్స్ కొటేషన్ అని ఇస్తున్నాను యాక్టివేట్ దిస్ వౌచర్ నో అని పెడుతున్నా అక్కడికి వెళ్లి మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు మెథడ్ ఆఫ్ వౌచర్ నంబరింగ్ ఆటోమేటిక్ అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మేక్ దిస్ వౌచర్ టైప్ యాస్ ఆప్షనల్ అనేది మాత్రమే ఎస్పెక్ట్ నెక్స్ట్ సో ఇప్పుడు ఇది సేవ్ చేసుకుందాం ఇప్పుడు కొత్త వౌచర్ అండి ఇది ఆల్్రెడీ టాలీ ప్రైమ్ లో డిఫాల్ట్ గా లేదు మనం క్రియేట్ చేసుకున్నాం ఓచర్స్ లోకి వచ్చి అదర్ ఓచర్స్ లో ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి సో షో ఇన్యాక్టివ్ కి వెళ్ళండి ఇందులో మీకు ఇక్కడ సేల్స్ కొటేషన్ కనిపిస్తుంది చూడండి కంట్రోల్ F8 సో ముందు దీని యాక్టివేట్ చేసుకోవాలి యాక్టివేట్ ఎస్ఆర్ నో వై ఎస్ఎన్ ప్రెస్ చేశాం ఇప్పుడు చూడండి సేల్స్ కొటేషన్ మీరు కొటేషన్ ఎవరికి ఇస్తున్నారు కస్టమర్ 1 కి ఇస్తున్నారు సో ఈ కస్టమర్ 1 కి మీరు కొటేషన్ ఇస్తున్నప్పుడు ఏ ఐటమ్ ఇస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం సో ఇది సేల్స్ టాక్సబుల్ జిఎస్టి ఉంది కాబట్టి సేల్స్ టాక్సబుల్ నేమ్ ఆఫ్ ఐటమ్ మొబైల్స్ సో క్వాంటిటీ 10 ఇస్తున్నాం అండ్ రేట్ వచ్చి ఒక్కొక్కటి కూడా 15000 రూపాయలు చొప్పున 150000 అంటే అండ్ దీనికి సంబంధించి సిజిఎస్టి అండ్ ఎస్జిఎస్టి ఇలా మనం ఇక్కడ టాక్సెస్ క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూసినట్లయితే యాక్సెప్ట్ ఎస్ఆర్ నో ఎస్ నేను కొటేషన్ ఇచ్చానండి ఐటమ్ అయితే నేనేమి ఎవరికి డెలివరీ ఇవ్వలేదు సో ఇప్పుడు చూడండి ఈ కొటేషన్ కి సంబంధించి నెక్స్ట్ మీరు ఆర్డర్ ఇవ్వడం కానివ్వండి లేకపోతే సేల్స్ చేయడం కానివ్వండి మీరు ఇచ్చిన కొటేషన్ బేస్ చేసుకుని చేయొచ్చు ఇప్పుడు మీకు ఇక్కడ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ లోకి వెళ్ళి సో డే బుక్ లో చూడండి మీరు ఎవరికి కొటేషన్ ఇచ్చారో అనేది తెలుస్తుంది కస్టమర్ 1 అండ్ అకౌంట్ బుక్స్ లో లెడ్జర్ లో కస్టమర్ 1 అనేది తీసుకుంటే
ఇక్కడ అకౌంట్ ఏమి ఎఫెక్ట్ అవ్వాల. సో సేల్స్ కొటేషన్ అంటే నాన్ అకౌంటింగ్ అండ్ నాన్ ఇన్వెంటరీ వచ్చర్. ఇలా మీకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఏ కొటేషన్ ఎవరికి ఇచ్చారు అనేది అంతా కూడా మీరు ఇప్పుడు నేను చూపించిన ప్రొసీజర్ ప్రకారం మీరు కొటేషన్స్ వర్క్ అనేది చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ఇది ఒక అగైనెస్ట్ గా మీ కస్టమర్ కనుక మళ్ళీ సేల్స్ ఆర్డర్ ఏమన్నా ఇస్తే, అంటే మన దగ్గర కొంటాను అని అతనికి పర్చేజ్ ఆర్డర్ అవుతుంది, మనకి సేల్ ఆర్డర్ అవుతుంది. ఒకవేళ సేల్ ఆర్డర్ ఏమైనా వచ్చింది అనుకోండి, మళ్ళీ సేల్ ఆర్డర్ ఇదిగోండి, సేల్ ఆర్డర్ ని యాక్టివేట్ చేసుకుని ఈ కొటేషన్ ఇచ్చిన పర్సన్ ది మళ్ళీ అతనికి ఆర్డర్ ప్రకారం మీరు స్టాక్ అనేది సప్లై కూడా చేయొచ్చు. సో నేను ఇప్పుడు దీనికి ఆర్డర్ ఎలా వేయాలి అనేది చూపిస్తున్నానండి. సో ఇందులో మీరు గమనించినట్లయితే ఆర్డర్ ప్రకారం అంటే మీ కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ ని ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. సో మీ కస్టమర్ మీకు అమ్మమని పర్చేజ్ ఆర్డర్ ఇస్తాడు, వాడు కొనుక్కుంటాను అని పర్చేజ్ ఆర్డర్ ఇస్తాడు, అది మనకి సేల్ ఆర్డర్ అవుతుంది. సో ఇక్కడ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ ఇలా కొటేషన్, కొటేషన్ తర్వాత ఆర్డర్, ఆర్డర్ తర్వాత మీ సేల్స్, ఇలా మీరు ట్రాన్సాక్షన్ వైజ్ ట్రాన్సాక్షన్ ఎంటర్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఇది. ఇందులో నేను మీకు చూపించింది ఏంటి అంటే కొటేషన్స్ ఎలా ఇవ్వాలి అనేది. సో మన వీడియోస్ ఆల్రెడీ మనం అప్లోడ్ చేసి ఉన్నాయండి యూట్యూబ్ లో, కొటేషన్స్ గురించి, ఆర్డర్స్ గురించి, సేల్స్ యాక్టివిటీస్ గురించి, పర్చేస్ యాక్టివిటీస్ గురించి. సో అన్ని వీడియోస్ కూడా తప్పకుండా చూడండి, మంచి నాలెడ్జ్ మీకు గెయిన్ అవుతుంది. టెలిప్రైమ్ సొంతంగా మీరు వర్క్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇలాంటివి ఏదన్నా మీరు మా ఇన్స్టిట్యూట్ లో కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే 9292959527 అనే నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ అది తీసుకుని కోర్సు కావాలంటే జాయిన్ అవ్వండి. టెలిప్రైమ్ జిఎస్టీ అన్ని టాపిక్స్ నేర్పిస్తాము. అండ్ మన వీడియోస్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి, మంచి నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకోవచ్చు. మీ కెరీర్ డెవలప్మెంట్కి 1% మేము మీకు ఉపయోగపడడం మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. హ్యావ్ ఏ నైస్ డే. బాలాజీ ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్, థ్యాంక్ యూ.